హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైజ్ అవర్ లిమిట్. నా పేరు సుష్మిత. ఎలా ఉన్నారు మీరంతా? మనం ఇంట్లో రెగ్యులర్ గా చపాతీలు చేసుకుంటా ఉంటాం కదండి, మళ్ళీ దాంట్లోకి ఏదో ఒక సైడ్ డిష్ చేస్తాము. ఆ కూర కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు, కొంతమంది ఇష్టంగా తినలేరు. సో ఇష్టంగా తినని పిల్లల కోసం చపాతీలోనే ఆ వెజిటబుల్ మిక్స్ చేస్తే ఎంత హెల్దీ చెప్పండి. సో అలాంటి డిఫరెంట్ ఫ్లవర్స్ యూజ్ చేసి, డిఫరెంట్ వెజిటబుల్స్ యూజ్ చేసి చపాతీలు ఎలాగో నేను ఈరోజు మీకు 3 వెరైటీస్ చూపిస్తాను. చూద్దామా మరి. ఫస్ట్ వన్ బీట్రూట్ గ్రేట్ అండ్ సజ్జల పిండితోనండి, అంటే బాజ్రీ ఫ్లవర్. బాజ్రీ ఫ్లవర్ మిల్లెట్స్ నుంచి వస్తుందండి. కేరళ వాళ్ళు పుట్టు చేసుకుంటారనమాట, అది బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఒక వెరైటీ. అది బాజ్రీ ఫ్లవర్తోనే చేస్తారు. ఎవ్రీడే రొటీన్గా సేమ్ పిండితో కాకుండా అప్పుడప్పుడు ఇలా పిండిలు మారిస్తే కూడా మన బాడీకి డిఫరెంట్ న్యూట్రిషన్స్ అందుతాయి. మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు వాటర్ అద్దుకుంటా ఉందాము చపాతి ఫ్రై అవుతున్నప్పుడు. అప్పుడు చపాతి సాఫ్ట్గా కూడా వస్తుంది అండ్ వాటర్ పిండితో మాయిశ్చర్ని క్రియేట్ చేసి చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు బీట్రూట్ చపాతి రెడీ అయిపోయింది కదండి. ఆన్ ఇట్స్ ఓన్ చపాతి అయినా తినొచ్చు, లేదంటే కూరలు ఉన్నా సరే ఎక్స్ట్రాగా వాటితో ఎంజాయ్ చేయొచ్చు. బటర్ కానీ ఘీ కానీ మనం ఏమీ వేయలేదు. ఇప్పుడు కూడా జస్ట్ వాటర్ తడిపి పెడతా ఉంటే అలాగే ఏగింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్రెండ్స్. వీక్లో ఒకసారి యమ్మీ బీట్రూట్ చపాతి చేసి పెట్టండి పిల్లలకి అండ్ హెల్తీగా ఉంచండి వాళ్ళని. ఇప్పుడు రాగి ఫ్లవర్తో సెకండ్ చపాతి స్టైల్ చూద్దాం. రాగి పిండి కొంచెం వేడి చేస్తుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న చలవ చేసే వెజిటబుల్స్ ఏమైనా దీనిలో మిక్స్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోర్జెట్, సొరకాయ, బీరకాయ ఇలా అన్నమాట. నేను కోజెట్ తీసుకున్నానండి. ఇప్పుడు అవి చక్కగా చిన్న ముక్కలు చేసుకుని ఇదిగో ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ అగైన్ చూసారా ఆయిల్ ఏం వేయలేదు. ఆయిల్ వాడటం హెల్తీ కాదు అని కాదండి నేను చెప్పేది, ఇక్కడ ఆయిల్ వేయవలసిన అవసరం లేదన్నమాట. అనవసరమైన చోట తగ్గించుకుంటే మంచిది కదండి. ఇప్పుడు కోజెట్ని 60% బాయిల్ చేశాం కాబట్టి అది మామూలుగా మనం గరిటతో కానీ దేంతో అయినా స్మాష్ చేస్తే అంతగా స్మాష్ అవ్వదు. సో ఇలా డించుకు డించుకులో చేసుకుందాం.
అలా చేసుకుని ఫ్రై చేసేసుకున్నాక అలా రోటీలాగా తినేయొచ్చండి, లేదంటే బటర్ రాసుకుంటే సాఫ్ట్గా ఎంతసేపు అయినా ఉంటాయి. తినని పిల్లలకి ఇలా ప్లెయిన్గా ఇచ్చేయచ్చు, లేదంటే ఏదైనా కర్రీతో వాళ్ళు ఎంజాయ్ చేస్తే కనుక చక్కగా సర్వ్ చేసి పెట్టచ్చు. థర్డ్ అండ్ యమ్మీ వెరైటీ పాలకూరతో చూద్దాం, విత్ మల్టీ గ్రెయిన్స్ ఆట అన్నమాట ఆశీర్వాద్ది. రెండు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని బాగా కలుపుకోండి. పిండి ఎప్పుడైనా అలా చక్కగా కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఈజీగా రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఈ 3 వెరైటీస్ ఆఫ్ చపాతీస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎవ్రీడే ఒక వెరైటీ చేస్తే హెల్తీగా ఉంటుంది అండ్ డిఫరెంట్ టేస్ట్లు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడు మన వీడియోస్ మీరు రెగ్యులర్గా చూసేయచ్చు. See you in our next video.